హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది. మే నెల ఏ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది, అలాగే సచివాలయాల వద్ద పంపిణీ చేస్తారా, ఇంటి వద్దకే పంపిణీ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ప్రతి నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసే సామాజిక భద్రతా పెన్షన్ను ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం రావడం జరిగింది. ఏప్రిల్ నెలలో ఏ విధంగా అయితే సచివాలయాల వద్ద పంపిణీ చేశారో అదే తరహాలో పంపిణీ చేయబోతున్నట్లు ఎన్నికల కమిషనర్ కు స్పష్టం చేసినట్లు సమాచారం రావడం జరిగింది. అయితే మే నెలలో పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి మే 1వ తేదీన మేడే హాలిడే అనేది ఉంటుంది, కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులను ఒక రోజు ముందుగానే తీసుకునే విధంగా బ్యాంకర్లకు అప్డేట్ ఇచ్చినట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ప్రతి ఒక్క బ్యాంకుకి సంబంధించిన పెన్షనర్ రిలీజ్కి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంకులో అమౌంట్ తగినంతగా పెట్టుకోవాలని, ఏ బ్యాంకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది విడుదల చేశారో అనే దానికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీ లోపల బ్యాంకులో అమౌంట్ అనేది తీసుకోవాలని, మే 1వ తేదీన హాలిడే అనేది ఉంటుంది కాబట్టి పెన్షన్ల పంపిణీ కుదరదు, కాబట్టి మే 2వ తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే మే 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి పంపిణీ చేస్తారా లేకపోతే హాలిడే కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది చేయరా అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ చేయలేమని, సచివాలయం సిబ్బందికి జాబ్ చార్ట్ వర్క్ అనేది ఉందని, వాళ్ళు అందులో బిజీగా ఉన్నారని, ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ కుదరదని స్పష్టం చేయడం జరిగింది. సచివాలయాల వద్దకు వెళ్ళి ఎవరైతే తీసుకోగలరో అటువంటి వారందరికీ పంపిణీ చేయబోతున్నట్లు, ఎవరైతే వృద్ధులు అలాగే మంచానికి పరిమితమైన ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం ఇంటికి వెళ్లి సంబంధిత అధికారులు పెన్షన్ పంపిణీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో భాగంగా 4000 రూపాయలకు పెన్షన్ పెంచే అవకాశం కూడా ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత తాజా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది.